ఫోర్ సేల్ అంటూ ఏకంగా షోరూమ్ ఓపెన్ చేశాడు మన ప్రకాష్. మరి వాళ్ళతో ఏం చేస్తాడో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ ప్రకాష్ ప్రకాష్ అలాంగ్ విత్ స్టీవ్. నమస్కారం అండి, నా పేరు లింక్ లీలావతి, నాది లింక్ లో మ్యారేజ్ బ్యూరో. మీరు చేయాల్సిన పని అంతా ఒకటే, ఫోన్ కొట్టు, తాళి కట్టు. అదో ఫోన్ వచ్చింది. హలో, లింక్ మ్యారేజ్ బ్యూరో, నేను లీలావతి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఓకే, ఎక్స్క్యూజ్ మీ వన్ మినిట్. ఓకే చెప్పండి చెప్పండి. ఓకే, మీ అబ్బాయి పెళ్లి చేయాలి. వన్ మినిట్. ఓకే, చేసింది ఫోన్ కొట్టు తాళి కొట్టు అన్నారు, అందుకే ఫోన్ నాలుగేసి కొట్టాను. తాళి ఎక్కడ చెప్పండి, కట్టేస్తాను. నీ చీప్ పంచి కోసం నా ఫోన్ తాళి కొడతావా? ఒక్కో ఫోన్ ఉంటే పగిలితే పగిలిందే, ముందు పిల్లలు చూపించండి. తాళి కట్టాలి పైకి. చూడమ్మా, నీకు అమ్మాయిని చూపెట్టాలంటే ఫస్ట్ నువ్వు అడ్వాన్స్ అన్నమాట. నేను చాలా అడ్వాన్స్. అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ కాదురా, డబ్బులు డబ్బులు. ఓకే, అర్జెంట్. పిల్లలు చూపించావు, టైం లేదు. పిల్లలు చూపెట్టాలంటే నీకు ఫస్ట్ టెస్ట్లు పెట్టాలి. ఒకసారి దగ్గర రండి. ఇదేంటండి, రెండు పూలు రాలిపోయి మీకు చూపెట్టబోయే అమ్మాయి మీ ఫిట్నెస్ గురించి చెప్పాలి కదా, అందుకనే టెస్ట్ పెట్టండి. రాత్రి పూట నిద్ర పట్టడం లేదు, ఏదో పిల్లల్ని చూసి నిలిపే. ఓకే, మీకు పిల్లల్ని చూసి సెట్ చేయాలంటే ఫస్ట్ మీరు మా డిస్ప్లే నిలబడాలి. ఆ డిస్ప్లే అంటే ఏంటి? డిస్ప్లే అంటే మీకు తెలియదు కదా? ఒక్క నిమిషం ఆగండి, మీకే తెలుస్తుంది. బాయ్స్ మీరు కూడా ఇప్పుడు వాళ్ళు అంగీ ఇప్పేసి డిస్ప్లే నిలబడి. ఓకే, అయితే మీరు వెళ్ళిపోవచ్చు. కదండి, నా పెళ్లి కావాలండి. మరి అక్కడ నిలబడండి, షర్ట్ ఇప్పండి. షర్ట్ ఇప్పండి. అవునరా, ఏజ్ బారి నిద్దు ముఖమాడా? ఎప్పుడు వచ్చావు నువ్వు? నిన్నొచ్చో మొన్నొచ్చో? 20 సంవత్సరాలు అయింది. అంతే, నేను పుట్టినప్పుడు వచ్చావు అనమాట. కోర్టుకుసాడా? ఈడెవడైనా తిరిగిపోతుండో? నా గురించి తెలియాలంటే నా కథ మొత్తం వినాల్సిందే. ఏంటి? ఒక తుమ్మిద ఆ పువ్వు కోసం వెతుకుతూ 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 ఉంటే పువ్వు దొరకల ఆ తుమ్మిదికి చిరాకు వచ్చి తిరిగి వచ్చి తుమ్మిది మీదే వాలింది. మమ్మీ తాత ఏంటి నిన్ను ఓకేనా ఓకేనా అంటున్నా? మమ్మీ అక్కడ చిన్న పిల్లలు నన్నానే ట్రైనా బుద్ధి కన్నా. ఎవరండి? బాబు ముద్దుగా ఉన్నాడు మీ కొడుక? కాదండి, వాడు కూడా పెళ్లి కొడుకే. ఏమండి, నాకు ఈ హాఫ్ టికెట్ వద్దు, ఫుల్ టికెట్ కావాలి, మంచిగా ఫిట్ గా ఉండాలి. మీకు ఫిట్ గా ఉన్నాడంటే వన్ మినిట్. మిస్టర్ జిమ్సన్ ఒకసారి రా. భలే ఉన్నాడు మమ్మీ. ఇక ఈ కండలు చూసావా? మా స్కూల్ పెయింట్స్ ఇట్లా గట్టిగా ఉన్నాయి. ముందు ఇతని బెనిఫిట్స్ చెప్పండి. వాడు మీరు పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో రాత్రిగా వాడు వాచ్మెన్ గా ఉంటాడు, పొద్దున పనోడుగా ఉంటాడు. మీరు షాపింగ్ వెళ్తే మీ వెనకాల బౌన్సర్ గా వస్తాడు. అన్ని పనులు సరే గానీ భర్తకు పనికి వస్తాడా? వాడు జిమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి అసలు విషయం మీద వదిలేశాడండి. ఏమండి, మీ దగ్గర అన్ని ముదురు పీసులే కనిపిస్తున్నాయి, లేత పీసులు లేవా? వన్ మినిట్ వన్ మినిట్. మీకు లేత పీస్ కదా? అరే లేతమ కూడా ఒకసారి. ఏంటండి, బలీ లేతగా ఉన్నాడు. అవునండి, నిన్ననే 10th క్లాస్ పాస్ అయిపోయి ఇంటర్కి వచ్చాడు. మరి అంత చిన్న వయసులోనా? ఇప్పుడు నుండి నిలబెడితే కనీసం వాడికి 30 ఏళ్ళు నిలబడేసరికైనా ఒక అమ్మాయి దొరుకుతుందని వాళ్ళ అమ్మ వాళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టారండి. అయితే వాడెందుకు చూశారు? వాడి తమ్ముడు కూడా ఉన్నాడు. అరే నీ తమ్ముడు తీసుకోరా. వాడు మనని ఆగస్ట్ 15th రోజు పుట్టాడు. వాడిని ఇప్పుడు నుండి నిలబెడితే
కంటే కనీసం 30 ఏళ్ళు వచ్చేసరికి ఇంకో అమ్మాయిని దొరుకుతుందని వాళ్ళ ఇంట్లో ఆశ. మా దగ్గర ఇంకో అద్భుతమైన ఐటమ్ ఉంది, ఇదో ఇట్రారా. వీడిని ట్రై చేస్తారా? వీడేం చేస్తాడు? మీకు పొద్దున పూట కావాలంటే హస్బెండ్ గా ఉంటాడు, రాత్రి పూట కావాలంటే వైఫ్ గా కూడా ఉంటాడు. ఇలాందరినీ డిస్ప్లే నిలబెట్టారు, అందరితో లక్షలు లక్షలు తొప్పిస్తారు, నన్ను కూడా ప్రెస్ గా నిలబెట్టారు. ఏంటి మాకేంటి పెళ్లి సంబంధం చూడరా? ఏరా కొండ మొహాలు వేసిన చూస్తాడు, పనికి మళ్ళీ ఎవరారా? అడగండి. ఏంటా నీకు పెళ్లి చేస్తే పలకట్లో? అసలు మీరు పెళ్లి కాకుండా ఇలా డిస్ప్లే ఆగడానికి సమస్య ఏమిటో తెలుసా? ఏంటి మీ తాత ముత్తాతలు చేసిన తలాపాలేరా ఇవి? అమ్మ లేదనంతానండి, మా తాత ముత్త దరిచేశారట. అవునరా, ఆడపిల్ల గర్భంలో ఉండగానే ఆడపిల్ల అంత నభాషం చేసి చంపేశారు. అక్కడి నుండి బయటపడి స్కూల్కి వస్తే కామాందులు రేప్ చేసి చంపేస్తున్నారా? అక్కడి నుండి బయటపడి కాలేజీకి వస్తే అక్కడ ప్రేమించు ప్రేమించు అబ్బాయిలు ఎంట పడుతున్నారా? ప్రేమిస్తే అమ్మాయిలు ఇంట్లో వాళ్ళు చంపేస్తున్నారు, ప్రేమించకపోతే అబ్బాయిలు యాసిడ్లు పోసి కత్తులతో పొడిచి చంపేస్తున్నారా? అంతవరకు ఎందుకురా? రోడ్డు మీద బయటికి వెళ్తే స్నేహాచింగ్ అని వాళ్ళు చంపేస్తున్నారు. ఈ మధ్య వాడు ఎవడో సైకోట సూదులు పెట్టి అమ్మాయిలు చంపేస్తున్నారా? ఇలా అమ్మాయిలు చంపుతూ పోతే 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 ఎలారా అమ్మాయిలు మీకు దొరుకుతుంది? లాస్ట్కి వచ్చే భావి వివాహాలకి మీరు అమ్మాయిని గూగుల్లో వెతకాల్సిన అవసరం వస్తుందిరా? రే, ఏ రోజు మీరు అమ్మాయికి మర్యాద ఇస్తారో ఆ రోజే మీకు పెళ్లి జరుగుతాయి, లేకపోతే అప్పుడు మీరు డిస్ప్లేలో ఉండాల్సిందే. ప్రకాశ్ అనియా, కొంచెం కూల్ డౌన్ అవ్వు. ఇదిగో ఈ జబర్దస్త్ స్టేజ్ మీద ఇలాంటి మెసేజ్లు ఇచ్చి చాలా మంది సంక్రాంతి. ఇప్పుడు నువ్వు మెసేజ్ ఇచ్చావనుకో, ఇది మెసేజ్ కిట్ అని చెప్పేసి మార్కులు కూడా మనకి బాగా ఒప్పుకుంటావు. అరే, నేను మార్కుల కోసం చేయలేదురా, మనుషుల్లో మార్పు కోసం చేశాను. ఏమంటారు జడ్జెస్? ఫస్ట్ మంచి మెసేజ్ ఇచ్చావు ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ దట్. అమ్మాయిలే లేకపోతే రేపు అబ్బాయిల పరిస్థితి ఎలా ఉంటుంది పెళ్లికి అనేది చాలా బాగా చూపించావు. సో అందుకని అమ్మాయిలు కూడా కంటేనే అబ్బాయిలకి ఈక్వల్ అయితేనే ఈజీగా పెళ్లిళ్ళు అవుతాయి. చాలా బాగా చేశారు. చాలా గొడవలు జరుగుతున్నాయి రాజస్థాన్ లో అయితే, ఊళ్ళు ఊళ్ళో పెళ్లి కట్ల మొగాళ్ళకి. మా ఇంట్లోనే ఉన్నారండి ఇద్దరు. ఎవరమ్మా? సొంత నా కజిన్స్, ఒకటి 38 ఒకటి 42 అండి. అలా ఆగిపోయారు పెళ్లి కాకుండా. అమ్మాయిలు చాలా డిమాండ్ ఉంది నిజంగానే. ఓకే, బట్ బాగుంది, అందరు బాగా చేశారు.